అందరికీ నమస్కారం. సనాతన విజ్ఞానం ఎపిసోడ్ 2కి స్వాగతం. మొదటి ఎపిసోడ్లో మనం మానవ ధర్మం, విశ్వధర్మం, వాటిలో తేడాలు తెలుసుకున్నాం. అలాగే ధర్మానికి సంబంధించిన లక్షణాలు ఏంటో కూడా మనం చూసాం. అటువంటి ధర్మం ఈ లోకంలో ఉందా అన్నది నిర్ధారించాము. సనాతన ధర్మం తెలుసుకోవడం, ఆచరించడం ఎంత అవసరమో, అలాగే పంచుకోవడం కూడా అవసరమే అని చెప్పి కూడా నేను వ్యక్తపరిచాను. అలాగే ఆధ్యాత్మికత, మతం ఒకటి కావు, ఆ రెండింటిలో వ్యత్యాసం ఏమిటో కూడా నేను తెలియపరిచాను. స్వమతం మరియు ఆర్గనైజ్డ్ రిలిజన్ అనగా మత శాసనం, వాటిలో తేడాలు ఏమిటో కూడా చూసాం. ముఖ్యంగా ఆధ్యాత్మిక స్వేచ్ఛ లేనిదే ఆర్గనైజ్డ్ రిలిజన్. ఇప్పుడు మనం కొంచెం ముందరికి వెళ్దాం. ధర్మం ఒక్కటే, సత్యం ఒక్కటే, మాయ అనుసంకెళ్ళ నుండి విముక్తి కలిగించి ఆధ్యాత్మిక ప్రగతియే ముక్తికి మార్గమని తెలియజేయడమే కర్తవ్యంగా గుర్తించి ప్రేమతో, సహృదయంతో నిత్యం నారాయణ నామస్మరణ చేస్తూ విహరించాడు ఒక మహర్షి. ఆయన ఎవరో కాదు, మన నారద మహర్షి. ఆయన పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని నిత్యం ఆ ఆనందాన్ని అందరికీ పంచుతూ లోక కళ్యాణార్థం అలసట లేకుండా విహరించు ఈ నారద మహర్షి నా ఈ ప్రయత్నంలో నాకు గురువు. ఆశ్చర్యం కలుగుతుందా? నారద మహర్షి ఏంటి, గురువు ఏంటి అని. నిజానికి బహుశా మన సినిమాలలోని వాటిల్లోని అలా చిత్రీకరించడం అయిందేమో కానీ, నిజానికి నారదుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. భక్తి సూత్రాలు రచించారు, అలాగే వ్యాసుడిని ప్రోత్సహించి భాగవతం రాయించాడు. వాల్మీకితో మాట్లాడి రామాయణం గురించి తెలిపాడు, రామాయణం రాయమని ప్రోత్సహించాడు. నిజానికి నారద మహర్షి చరిత్ర ఏమిటో ఒకసారి మనం చూద్దాం. నారద మహర్షి పూర్వకల్పంలో ఒక చిన్న బాలుడిగా ఋషులకు సేవలు అందిస్తూ ఉన్నాడు. ఆ సేవలకు మంత్రముగ్ధుడై ఋషులు తనకి ఉపదేశం చేశారు. తనకి కూడా ఆధ్యాత్మిక తత్వం రావాలని, తనకి మంత్రము చెప్పి ధ్యానం చేయు పద్ధతిని కూడా నేర్పించాడు. అనుకోకుండా పరిస్థితులు అలా రావడంతో తల్లి మరణించి తర్వాత తను ఒక్కడే అయినప్పుడు ఎటువంటి బాధ అనుభవించక తనకి ఒక అవకాశం దొరికింది. ఇప్పుడు దైవాన్ని తెలుసుకునే అవకాశం దొరికిందని చెప్పి తను అడవుల్లోకి వెళ్ళి ఎంతో తపస్సు చేశాడు, ధ్యానం చేశాడు. ధ్యానంలో నిమగ్నమై ఉండి ఉండి చివరికి ఒకరోజు తనకి ఆ పరమాత్ముడు కనపడ్డాడు, దర్శనమిచ్చాడు. అది తెలిసిన మరుక్షణమే తనకి స్పృహ వచ్చినట్లు అయి ఆ అనంత అద్భుతమైన ఆనందాన్ని కోల్పోయాడు. మళ్ళా అటువంటి స్థితిని చేరుకోవడం కష్టమైంది. ఇంకా పిచ్చివాణి వలె అరణ్యంలో తిరుగుతూనే ఉన్నాడు. చివరికి తన భక్తికి మెచ్చి నారాయణుడు, నువ్వు
వచ్చే కల్పంలో నా భక్తుడిగా పుడతావు, నారదుడు అవుతావు అని చెప్పి తను వాణి ద్వారా చెప్పాడు. ఆ తరువాత కల్పంలో నారదుడు పుట్టినప్పుడు ఇంత ఆనందాన్ని తనతో పాటు అందరికీ తెలియచేయాలని చెప్పి అప్పటి నుంచి నిత్యం తిరుగుతూనే ఉన్నాడు. నారాయణ నారాయణ అని జపిస్తూ ఋషులు, దేవతలు, అసురులు, పిల్లవాళ్ళు, పెద్దవాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి భక్తి మార్గాన్ని బోధించి అలాగే నారాయణుని గురించి తెలిపి ఎంతోమందికి ముక్తి మార్గాన్ని చూపించాడు. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, నారాయణ నారాయణ అంటే సాకార స్వరూపం గురించే కదా మరి అని. నిజానికి నారాయణ అన్న, పరమాత్మ అన్న, పరబ్రహ్మ అన్న నిరాకార స్వరూపాన్ని గురించే మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. అలా ఇంకొకసారి నారదుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి సృష్టి రహస్యం గురించి ఎంత తెలుసుకునే తపన చూపించినప్పుడు చివరిలో బ్రహ్మ నారదుడితో ఇలా వివరించాడు, కుమార నారద, ఈ భాగవతం అనే పురాణ కథ వేదార్థాలను ప్రతిపాదించడం చేత ప్రశస్తమై ఉంది. మోక్షప్రదంగా ఉండేటట్లు ఆ భగవంతుడు దీన్ని రచించాడు. ఇది భగవద్భక్తులకు కల్పవృక్షం, శాస్త్రాలన్నింటికంటే శ్రేష్టమైనది. ఈ పురాణ కథను నేను నీకు సంగ్రహంగా చెప్పాను, నీవు దీనిని లోకంలో విస్తృతంగా ప్రచారం కావించు. ఇక్కడ అంతరార్థం ఏంటంటే దేవుడు, ఆ దైవం గురించి సందేశం, దైవం యొక్క సందేశం ప్రచారం చేయవలను అని చెప్పి భాగవతంలో చెప్పడం జరిగింది. అలాగే బ్రహ్మే సాక్షాత్ నారదునికి అలా చెప్పాడు, అది కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి అని చెప్పి. ఆ కారణం చేత నారదుడు ప్రపంచంలో తిరుగుతూనే ఉన్నాడు. వాస్తవానికి చూస్తే లోకంలో బహుశా మొదట ప్రవక్త, మొదట డివైన్ మెసెంజర్ నారదుడే అవ్వాలి కదా మరి. అది సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళు అందరూ కూడా ఆ విషయాన్ని తెలుసుకోవాలి కదా మరి. తెలుసుకుని నారదుని వలె అందరూ కూడా అటువంటి తపనతో దైవ సందేశాన్ని ప్రచారం చేయడము, ప్రకటించడము చేయాలి కదా మరి. మరి భగవాన్ శ్రీకృష్ణుడు ఏమన్నారు భగవద్గీతలో, య ఇమం పరమం గుహ్యం మద్ భక్తేషు అభిదాస్యతి భక్తిమ్మయి పరాం కృత్వా మామేవేష్యతి అసంశయః. నా యందు పరమభక్తి కలిగి ఈ పరమ గోప్యమైన గీతోపదేశమును నా భక్తుల హృదయములలో పదిలపరచువాడు నన్నే పొందును, ఇందే మాత్రము సందేహము లేదు. అంటే దాని అర్థం కృష్ణుడు కూడా అదే మాట అన్నాడు, గీతోపదేశంలోని అద్భుతమైన విషయాలన్నిటినీ కూడా భక్తులందరకు, అనగా ధర్మాన్ని ఆచరించేవాళ్ళు, సనాతన ధర్మాన్ని అనుసరించేవాళ్ళు వారందరికీ తెలియపరచడం చాలా అవసరం. అలా చేసిన వాడికి కూడా మోక్షం సంపాదించుకునే అవకాశం లభ్యమవుతుంది. బహుశా దైవ సందేశ ప్రకటన సనాతనమైన ఆచారం, నారద మహర్షి మనకు నిదర్శనం. భగవద్గీతలో కృష్ణ భగవానుడు దైవ సందేశాన్ని యోగ్యులకు ప్రకటించమని సూచించాడు. ఆదిశంకరుడు దైవ సందేశాన్ని ప్రకటించాడు. దైవ సందేశం ప్రకటించుట మానవ కర్తవ్యం, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే సనాతన విజ్ఞానం, ఆ దైవ సందేశ ప్రకటనే సనాతన విజ్ఞానమా? అవును, అదే మరి. సనాతనం ఎల్లప్పుడూ ఆది అంతము లేనిది, అదే విజ్ఞానం కూడాను. పరిశోధనాత్మక అంశం, విశ్వవ్యాప్తం, దాని గురించి తెలుసుకోవడం ఇదివరకే చూసినట్టుగా బ్రహ్మతరం కూడా కాదు. అటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం నిత్యం చేయాలి. ఆ సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని అనుసరించాలి. మరి నాలో వైజ్ఞానికుడు ఉన్నాడు, సనాతన ధర్మాన్ని ఆచరించేవాడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. విజ్ఞాన అనుచరుని కర్తవ్యం నాలోని
ఎలా ఉండాలి? నేను లేనిది చెప్పకూడదు. అలాగే నాలో సనాతన ధర్మ అనుచరుని కర్తవ్యం ఎలా ఉండాలి? మరి ఉన్నది దాచకూడదు, ఉన్నది విస్తరించాలి. మరి దైవ సందేశ ప్రకటన చేయకపోతే అర్థమేమిటి? తిరస్కరించినట్లా? అంటే అంతా చదివిన తర్వాత, పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత నమ్మకపోవడం, తిరస్కరించడం. పూర్తిగా నమ్మనట్లా అంటే సగం సగం తెలుసుకొని సగం సగం నమ్మటం, అంబిగ్యుయస్ ఉండడం అన్నమాట. తమో గుణం చేత బద్దకించినట్లా, మనం తెలుసుకున్నాంలే కానీ అందరికీ చెప్పేం లాభం, ఏం పెద్ద తేడా వస్తుందిలే అనుకోవడం. ఇది ధర్మాన్ని అనుసరించు అందరూ ప్రశ్నించుకోవాలి. తిరస్కరించే స్వేచ్ఛ అందరికీ ఉంది. వారిని బెదిరించు మతోన్మాదులు ఆధ్యాత్మికతను అర్థం చేసుకొని మూర్ఖులు. మన ధర్మంలో అటువంటి ఆచారం లేదు. తిరస్కరించడం అనేది స్వేచ్ఛ, ఎవరైనా చేయొచ్చు. వాదోపవాదాలలోని తేల్చుకోవాలే కానీ అంతకు మించి ఇంకా ఎటువంటి ఇబ్బందులు కలిగించే ప్రయత్నం మన ధర్మం ఎప్పుడూ చేయలేదు. సందేహం ఉంటే నమ్మకం కుదిరే వరకు ప్రశ్నించి తెలుసుకోవాలి కానీ గోడ మీద పిల్లిలా కూర్చోకూడదు. భగవద్గీత ప్రకారం ఆధ్యాత్మిక ప్రగతికి అవసరమైనది నిశ్చయాత్మక బుద్ధి. ఒకసారి తెలుసుకున్న తర్వాత దాన్ని తప్పకుండా త్రికరణ శుద్ధితో ఆచరించాలి. నేర్చుకున్నది బోధించడానికే కానీ దాచుకోవడానికి కాదు. అయితే దైవ సందేశ ప్రచారం ప్రకటన మన కర్తవ్యమే కదా. మహర్షి నారదుడు, ఆదిశంకరుడు, వివేకానందుని వలె మరియు శ్రీకృష్ణుని ఉపదేశానుసారం మరి మనం నిత్యం ధర్మాన్ని అనుసరిస్తూ ప్రేమతో సహృదయంతో దైవ సందేశ ప్రచారం చేసి ఆత్మస్వరూపులను ధర్మ మార్గంలో నడిపించే కర్తవ్యాన్ని చేపడదామా? ఏమంటారు? చేపడదామని అనిపిస్తుంది కదా, చేపట్టాలి. మరి ఇంకొంచెం ముందరికి వెళ్ళి చూద్దాం. విజ్ఞానం, మానసిక స్థితి, ఆధ్యాత్మికత అనగా సైన్స్, సైకాలజీ అండ్ స్పిరిచువాలిటీ, ఈ విషయంలో కొంచెం లోతులోకి వెళ్ళి చూద్దాం. కానీ ఈ ఎపిసోడ్లో కొంతవరకు చూసి తర్వాత ఎపిసోడ్లో ఇంకా వివరంగా చూద్దాం. రిలిజన్ దట్ ఈస్ అఫ్రెడ్ ఆఫ్ సైన్స్ డిజానర్స్ గాడ్ అండ్ కమిట్ సూసైడ్ అన్నారు రాల్ఫ్ ఎమర్సన్. అనగా ఏ మతమైనా సరే ఒకవేళ విజ్ఞానానికి భయపడినట్లయితే దైవాన్ని దూషించినట్లే, దైవాన్ని అగౌరవపరిచినట్లే అటువంటి మతం ఎప్పుడూ ఉండదు. అలాగే ఒకవేళ విజ్ఞాన పరిశోధన అనేది దేవుణ్ణి తెలుసుకోవడానికి కానీ లేకపోతే దైవాన్ని తెలుసుకునే ఆ సత్యాన్ని గ్రహించే ఆ మార్గంలో వెళ్ళకపోతే అది ఎందుకు పనికిరాదు. ప్రాచీన కాలంలో ఆధ్యాత్మికవేత్తలు, వీరు కాలం బట్టి చూసినా లేకపోతే ప్రాంతం బట్టి చూసినా చాలా చోట్ల ఎన్నో ముఖ్యమైన విషయాలు వారు కనుగొని రచించిన వారు ఉన్నారు. బహుశా రచించకుండా ఉన్నవాళ్ళు కూడా ఉండే ఉంటారు. కానీ మనకి తెలిసిన వాళ్ళలో ఋషులు, వ్యాసుడు మొదలగు వారు, బుద్ధుడు, మహావీరుడు, గ్రీక్ ఫిలాసఫర్ ప్లేటో, ఆదిశంకరుడు, అలాగే ఆధునిక కాలంలో కూడా ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. ఎంతోమంది యోగులు, అలాగే పాశ్చాత్య దేశాలలో అమెరికాలోని ముఖ్యంగా పరిశోధనలు చేసి ఆత్మ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసిన వారు రేమండ్ మూడీ, మైకిల్ న్యూటన్, బ్రయన్ వీస్ మొదలగు వారు. ఆధ్యాత్మిక అన్వేషణలు ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు వర్ణించిన రీతి చూస్తే వారు విభిన్న ప్రాంతాలలో విభిన్న కాలాలలో జీవించి ఉన్నా కూడా అచ్చం ఒకేలాగా వర్ణించారు అంటే సత్యమని నమ్మే అవకాశం దృఢమవుతుంది. ఇవి భాగవతంలో ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు, భగవద్గీత, వివేక చూడామణి, టిబెట్ బౌద్ధ గ్రంథాలు,
గ్రీక్ ఫిలాసఫర్ ప్లేటో మరియు ఆధునిక మనోవైజ్ఞానికులు రైమండ్ మూడీ, ఇయన్ స్టీవెన్సన్, బ్రయాన్ వీస్, మైకల్ న్యూటన్ మొదలగు వారు కూడా. ఇప్పుడు ఒకసారి ప్రాచీన భారతదేశంలో పరిశోధనాత్మక విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఆ పరిశోధన చేసే పద్ధతి కూడా ఉందని మనం ఇప్పుడు గ్రహించగలుగుతాం. కుడివైపు కాలంలో చూస్తే మొదట ఆ విషయాన్ని ఒక ప్రశ్నగా స్థాపించడం, తర్వాత గురువు గారి నుంచి ఆమోదం పొందడం, ఆమోదం పొందిన తర్వాత ఆ ప్రశ్నకి తగ్గ రీసెర్చ్ మెథడాలజీ అనేది ఉపయోగించడం, ఆ తర్వాత అప్పటికే రచించబడిన గ్రంథాలన్నీ తిరగవేయడం, అందులో చూసి విషయాన్ని ఇంకొంచెం గాఢంగా తెలుసుకోవడం, ఆ తర్వాత మరల రీసెర్చ్ క్వశ్చన్, హైపోథెసిస్ని స్థాపించడం, ఆ తర్వాత డేటాని సేకరించడం, పోల్చడం, అనలైజ్ చేయడం, అలాగే ఇంటర్ప్రిటేషన్ చేయడం. ఇవన్నీ అయిన తర్వాత ఒకసారి ఆ పరిశోధన పూర్తయ్యాక ఆ ఫలితాలన్నిటినీ కూడా అందరి ముందర, వెల్ విషర్స్ వారి ముందర ప్రవేశపెట్టడం. ఇదన్నీ చేసినది ఒక స్వచ్ఛమైన మనస్సుతో, సమాజానికి ఉపయోగపడేటటువంటి పనులు వాటి మీదే పరిశోధనలు చేసేవారు. ఇటువంటి అద్భుతమైన రీసెర్చ్ మెథడాలజీ అప్పటికే ఉందని మనకి ఇప్పుడు తెలిసి వస్తుంది. అలాగే న్యాయశాస్త్రం చూసినా సరే తర్కం ఉపయోగించి ప్రాచీన పరిశోధనను చేసిన విధానం కూడా మనం తెలుసుకోవచ్చు. న్యాయశాస్త్రం ప్రకారం మనం ఏ విషయాన్నైనా ఆలోచన మరియు అనుభవం లేకుండా అంగీకరించకూడదు. ఉదాహరణకు కొన్ని పద్ధతులు, ప్రత్యక్ష అంటే మన ఇంద్రియాల ద్వారా గ్రహించేది, అనుమాన ఇది మనస్సుతో కూడినది, ఆల్రెడీ అప్పటికే ఉన్న లబ్ధిలో ఉన్న డేటాని తీసుకుని దాని మీద కన్క్లూషన్స్ తీసుకురావడం, ఉపమాన అంటే పోల్చడం, అలాగే వర్బల్ అథారిటీ శబ్ద అంటే ఋషుల నుంచి వచ్చిన వాళ్ళ జ్ఞానం, బాహ్య గ్రహణ పరిశోధన, సూక్ష్మ గ్రహణ పరిశోధన, వీటి గురించి ఒకసారి చూద్దాం. బాహ్య గ్రహణ పరిశోధన అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకునేది. ఉదాహరణకి ఒక మంచినీళ్ళ సీసా ఉంది, అది తెల్లగా ఉందని, దాని మూత నీలంగా ఉందని, అందులో నీళ్లు సగం ఉన్నాయని నేను చూసి చెప్పాను. నేను వెళ్ళిపోయిన తర్వాత అది అక్కడే ఉండగా ఇంకో 10 మంది, ఇంకొక 100 మంది వచ్చి అచ్చం అవే మాటలు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ ఇంద్రియాలను వాడి ఆ విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి. ఇది ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ లేక ఆబ్జెక్టివ్ రీసెర్చ్. ఇందులో మార్పులు కనబడే అవకాశాలు చాలా తక్కువ, అన్లైక్లీ అనే చెప్పచ్చు. మరి సూక్ష్మగ్రహణ పరిశోధన ఆర్ వ్యక్తిగత మతం, ఇది వ్యక్తి యొక్క మనస్సు నుంచి వచ్చేది, ఆ మనస్సులో ఆలోచనలు, మనస్సు లేక తన సూక్ష్మ శరీరం అని కూడా అన్న సూక్ష్మంగా వాళ్ళు గ్రహించేది. ఇది బయట వాళ్ళకి ఎవరికీ తెలియదు, ఆ వ్యక్తి ఒక్కళ్ళకే తెలుస్తుంది. అటువంటిది ఒకవేళ ఒక ఋషి అయితే, జ్ఞాని అయితే వాళ్ళ మాటల్ని మనం నమ్ముతాం. అది ఒక పద్ధతి. లేదు అంటే ఇంకొక పద్ధతి ఏంటంటే రీసెర్చ్గా చేసినప్పుడు ఒక వ్యక్తి యొక్క మనస్సు నుంచి వచ్చిన ఆలోచనల్ని, అనుభవాలని సేకరించి అలాగే ఇంకొక 100 మంది 1000 మంది నుంచి మనం ఆ విషయాన్ని తెలుసుకుంటే సమానంగా ఉండే అవకాశాలు పెరుగుతాయి. కాదు పెరిగిన చోట్ల వాటిని కాన్ఫిడెంట్గా, ధైర్యంగా మనం ఇవి వాస్తవం అయ్యే అవకాశం ఉంది అని నిర్ధారించగలుగుతాం. కానీ ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే సూక్ష్మగ్రహణ పరిశోధన ఎప్పుడు బాహ్య గ్రహణ పరిశోధన అంత కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఉండదు. అనగా అందులోని మెజర్మెంట్స్ ఉంటాయి, ఇందులో
మెజర్మెంట్స్ ఉండవు కాబట్టి దానిని నమ్మినంత కాన్ఫిడెన్స్ దీంట్లో నమ్మడం సులభం కాదు. కానీ మనస్సుకి సంబంధించిన, ఆత్మకి సంబంధించిన పరిశోధనలు సూక్ష్మగ్రహణ పరిశోధనల ద్వారానే మనం చేయగలుగుతాం. అది ఎక్కువ మందిలో చేస్తున్న కొద్దీ ఆ రీసెర్చ్కి విలువ పెరుగుతుంది. మీ అందరికీ నేను చెప్పినది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. When we talk about dialogue, what kind of dialogue should it be? It is dialogue which produces no anger or retribution. One of the greatest example of such dialogue was the one between Adi Shankar and Mandan Mishra. It is worth recalling and describing this ancient example for our modern times. Adi Shankar, a Vedantic, who did not give high marks for rituals, was a young man, while Mandan Mishra was an elderly scholar and high ritualist who believed in animal sacrifice also. Adi Shankar wanted to establish through dialogue and debate with the highest authority on ritualism, and that rituals were not necessary for attaining mukti, while Mandan Mishra wanted to prove that Shankar was wrong in dismissing rituals. This was how in ancient India debates on sensitive issues between scholars avoided such issues being settled in streets. Adi Shankar and Mandan Mishra held a debate and Shankar won. But the more important point is not the debate itself, but how was the debate conducted. It is a fascinating story that will remain one of the highest forms of debate for all times for humanity. అయితే ఈ విషయం నుంచి మనం గమనించే ఉంటాం, ఈ విషయంలో పూర్వకాలంలోనే ఒక డిబేట్ అనే పద్ధతి, విభేదాలు ఉన్నప్పుడు నా మతం ఒకటి, నా స్వమతం ఒకటి, ఇంకొకరి అభిప్రాయం ఒకటి అన్నప్పుడు దానిని పూర్తిగా విస్తారంగా ప్రవేశపెట్టి దానిని చర్చించి అద్భుతంగా ఒక మంచి వాతావరణంలోని వేరే వేరే ఆలోచనల్ని డిబేట్ చేసుకోవడం జరిగేది. దీనికి మూల కారణం రీసెర్చ్ అనే వాతావరణం ఉండేది కాబట్టి. పరిశోధన, విజ్ఞానం అనే అంశాలని అప్పటికే గ్రహించారు కాబట్టి. ఇంకొకలా చూస్తే సనాతన ధర్మం, విజ్ఞానం ఎప్పుడూ కలిసిమెలిసే ప్రయాణం చేశాయే కానీ విరుద్ధంగా మటుకు ఎప్పుడూ ప్రయాణం చేయలేదు. ఒకటికి ఒకటి ప్రోత్సహించుకుంటూ ముందరికి వెళ్తూనే ఉన్నాయి. ఆధునిక కాలంలోని వచ్చిన మత శాసనాల వలన అవి విజ్ఞానాన్ని దూరంగా ఉంచడం చేత ఎంతో కాలం వైజ్ఞానికులు ఇబ్బందుల్లో ఎదుర్కొన్నారు. ఆ ఇబ్బందులు ఎదుర్కొన్న కారణంగా విప్లవం ద్వారా వాళ్ళు మతాన్ని దాని స్థానంలో అది పెట్టి ప్రగతి చెందడానికి అవసరమైనది విజ్ఞానమే అని చెప్పి వాళ్ళు ముందరికి స్వేచ్ఛగా రాగలిగారు. కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మన గురుకులాల్లోని ఎప్పుడూ కూడా విజ్ఞానం, ధర్మము, సనాతన ధర్మము రెండు పక్క పక్కనే బోధించడం జరిగాయి. అలాంటిది ఈ కాలం స్కూల్స్లో విజ్ఞానం చెప్తున్నారేమో కానీ సనాతన ధర్మాన్ని ఎవ్వరూ బోధించట్లేదు. అంటే ఆత్మ పరిశోధన అనేది జరగటం లేదు. అంటే విశ్వధర్మాన్ని తెలుసుకునే అవకాశం కోల్పోతున్నారు. ఇది విచారకరమైన విషయమే కదా. మరి ఏ దేశంలోనైతే విజ్ఞానం, సనాతన ధర్మం రెండు కలిసిమెలిసి కదిలాయో అటువంటి దేశంలోని పాశ్చాత్యులు వాళ్ళ పరిస్థితుల్ని
దృష్టిలో పెట్టుకుని ప్రపంచమంతా కూడా ఒకలా నడిచే తరుణంలో మన భారతదేశంలో వ్యవస్థ కొంతవరకు బాగానే ఇబ్బందుల్లో ఎదుర్కొన్నదని నేను చెప్పగలుగుతున్నాను. ఈ సంవత్సరం విడుదలైన ఒక పుస్తకం యోగా థెరపీ ఫర్ స్ట్రోక్, అంటే స్ట్రోక్లో కూడా యోగా థెరపీ యొక్క ఉపయోగం ఉందని వాళ్ళు నిర్ధారించారు. ప్రాచీన భారతీయ విధానమైన యోగా ద్వారా ఈ కాలంలో కూడా మానవులకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. నిత్య యోగాభ్యాసము ద్వారా భావోద్వేగాలలో సంతృప్తిని కలిగిస్తూ బాధ కలిగించు భావాలను తగ్గించవచ్చు అని అన్నారు కూడా. వీరు ఆక్యుపేషనల్ థెరపిస్ట్. వాళ్ళు యోగా అవసరం ఎంతో ఉందని చెప్పి పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు అనేక రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. యోగ విషయంలోనైనా ఆత్మ విషయంలోనైనా ప్రగతి చెందుతున్నది ఆ దేశంలోనే కదా. మరి What made you feel it was important to start a spirituality special interest group for psychiatrists in the first place? Over the last 100 years, we've learned a great deal about the brain and a lot about the mind, but we haven't given much time or thought to the human spirit. We are not just complex biological machines. We are conscious beings, we are self-aware, and we are always challenged by the big questions of life and death. Why am I here? What am I here for? What's the purpose and meaning of my life? What happens when I die? How do I make sense of suffering and loss? What gives me hope when I'm struggling with life? How can I give of my best? The answers can't be found in a textbook because they're very personal and very individual. We have to find our own answers to these spiritual questions. Spirituality is for everyone, not only for people who have religious belief. So it may be about God and all that lies beyond, or it may be about humanity, our family, our friends, our community, the natural world, the health of this planet. It's about what brings inspiration to the human spirit. Music, poetry, the arts, walking in nature, creativity of every kind, meditation, prayer, helping other people, everything that connects us to the greater whole. So why did we start the spirituality group 15 years ago? Firstly, research, especially from the United States, was highlighting how spirituality and religion can play a positive role in improving physical and mental health. ఇక్కడ మీరు గమనించి చూస్తే రాయల్ కాలేజ్ ఆఫ్ సైకియాట్రిస్ట్ ఇంగ్లాండ్, ఇందులో నేను మెంబర్ని. ఇది ఒక సైంటిఫిక్ బాడీ, మెడికల్ డిపార్ట్మెంట్, మెడికల్ విభాగం. అటువంటిది ఇప్పుడు ఆధ్యాత్మికతను రికగ్నైజ్ చేస్తుంది. అంతేకాకుండా ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా పరిశోధనలు అమెరికాలో జరుగుతున్నాయి. అవి వాటిని రికగ్నైజ్ చేసి 15 ఏళ్ల క్రితం స్పిరిచువాలిటీ అనే విభాగాన్ని ఏర్పరిచారు. నిజానికి చెప్పాలంటే ప్రపంచం మళ్ళీ ఆ దిశకి వెళ్తుందనే మనం సంతోషపడాలి. ఎప్పుడైతే విజ్ఞానం, ఆధ్యాత్మికత రెండూ కలిసిమెలిసి పయనిస్తాయో అటువంటి రోజులు మంచి రోజులుగానే చెప్పుకోవాలి. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిద్దాం. వచ్చే ఎపిసోడ్లో ఈ పరిశోధనాత్మక విషయాలు, సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యత గురించి ఏం చెప్తున్నాయో అనేది తెలుసుకుందాం. సెలవు.